హైదరాబాద్ జిల్లా పెద్దభంగర మండల గ్రామ పంచాయతీ మండల సిబ్బంది అధ్యక్షులు కుమారస్వామి వీకే న్యూస్ తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్నామని, ఆయన ప్రభుత్వం తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, అప్పటికైనా గ్రామ పంచాయతీ సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దతు ఇచ్చి మాకు కనీస వేతనాన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ గురించి కూడా మేము సకల జనుల సమ్మెలో పాల్గొని మా గ్రామ పంచాయతీ సిబ్బంది తెలంగాణ వచ్చేంత వరకు రాస్తా రోకోలు చేసినాం, కష్టపడడం అన్ని చేసినా కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరి, కనీస వేతనాలు పెంచడం అలా దురదృష్టకరం. బంగారు తెలంగాణ అని చెప్పి ఈ ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ సిబ్బంది ఏం ద్రోహం చేసిందో ఒకసారి ప్రభుత్వానికి వినవించుకుంటున్నా. అదేవిధంగా కర్ణాటక తరహాలో, అదే గ్రామ పంచాయతీలో కర్ణాటక తరహాలో కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. కేరళ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. ఈ తెలంగాణ బంగారు తెలంగాణ మొదటి స్థానంలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నా కూడా మాకు ఈ తెలంగాణలోనే గ్రామ పంచాయతీ సిబ్బందిని కడుగు నేర్చిండ్రు. కాబట్టి ఇటు వెట్టి సాకిని నిలదీస్తూ మా కనీస వేతనం అమలుపరచాలి. అర్హత ఉన్న వారికి గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలి. 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. తరతరాల నుండి కూడా మా సఫాయి సిబ్బందులు కూడా తరతరాల నుంచి, ఒక ఆమె 100 సంవత్సరాలు చేసింది, ఒక ఆమె వాళ్ళ కూడలు 10 సంవత్సరాల నుంచి చేస్తుంది, ఇంకా వాళ్ళ మనవడు ముని మనవడు తరతరాలుగా వెట్టి సాకిరికి బానిసయ్యారు. సర్పంచి వాళ్ళు అమలు పరుస్తూనే జీతం ఇచ్చే పరిస్థితి. మాది ప్రభుత్వం నుండి నేరుగా మాకే స్వయంగా మా అకౌంట్లోనే నెల జీతాలు వచ్చేటట్టు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ నిధుల నుండి 50% జీతాలు వేతనాలు ఇవ్వమని మాకు అమలుపరిచిండు. అమలుపరిచిన తర్వాత మీకు తర్వాత ఎక్కడి నుంచి నిధులు రావాలి, ఎక్కడి నుంచి మీకు అది రావాలన్నాడు, అవి కూడా అమలుపరచలేదు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ మాకు కనీస వేతనాలు అమలుపరిచే వరకు గ్రామ ప్రజలు కూడా మాకు సహకరించి మాకు కనీస వేతనం అమలుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.